గుంటూరు జిల్లా రేపల్లె పట్టణ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా మూడవసారి తొనగుంట విశ్వనాథ్ గుప్తని ప్రెసిడెంట్ గా అధికారి మున్సిపల్ కమిషనర్ విజయ సారథి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ముందుగా వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు గడ్డం రాధాకృష్ణ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు కుమారుడు మోపిదేవి రాజీవ్ ముఖ్య అతిథిగా పాల్గొని పట్టణంలోని కృష్ణా థియేటర్ దగ్గర నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను రేపల్లె మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా ఎన్నికైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం యథార్థమైన శ్రద్ధా నిష్టలు కలిగిందని ఆంధ్రదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థిస్తున్నయో, నేను చేపట్టనున్న కర్తవ్యములను శ్రద్ధాపూర్వకంగా నిర్వహిస్తున్నయో దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. సార్ ఇటు కట్టుకోండి. ఓకే సార్.